కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ లోకి భారీగా చేరుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రారావు తో పాటు నియోజకవర్గంలోని 5గురు జెడ్పీటీసీలు 4గురు ఎంపీటీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పలువురు కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు కీలక నాయకులు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 5 ఏండ్లలో కోదాడలో ఎన్నడూ చూడని అవినీతి రాజ్యమేలిందన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనకు మంచి స్పందన వచ్చిందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం కోసమే పార్టీ మారినట్లు మాజీ ఎమ్మెల్యే చంద్రారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వైఖరిపై ఎన్నిసార్లు అధిష్టానానికి తెలిపినా మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకి మోసం జరిగిందనే భావన అదే విధంగా ఏ విధంగా అయితే ఎమ్మెల్యే హుజూర్నగర్ కోదాడ ఎమ్మెల్యేలు సమాజాన్ని దాచుకుంటున్నారో అది ప్రోత్సహించే విధంగా అసలు మీరు దళిత బంధువులు 30% తీసుకుంటా, మీరు మట్టి మాఫియాలో ఇంత పర్సెంటేజా, లిక్కర్ లో ఇంత పర్సెంటేజా, లేఅవుట్ లో ఇంత పర్సెంటేజా, ఇంకా ఎక్కువ వేసుకోండి అని ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు వాళ్ళని సమర్థిస్తున్నా. దళిత బంధువులు 30% దాచుకుంటున్నారు. వాస్తవంగా గురిబండ పోతే 30% కమిషన్ కాదు, 30% కమిషన్ కాదు, 70% కమిషన్ జనానికి ఎందుకు 30%? తెలంగాణలో